Hi friends, నా పేరు నాగేశ్వర్ రావు మీరు చూస్తున్నారు తెలుగు హోమ్ డేట్ ఎగ్జామ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మనం ఏంటంటే ఒక జాబ్ అప్డేట్ గురించి చెప్పుకోవడం లేదు ఒక ఎగ్జామ్ కి సంబంధించి విషయం కూడా మనం చెప్పుకోవడం లేదు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది ఏంటంటే షూరిటీ లేకుండా బీసీలకు రుణాలు అనేవి ఇస్తున్నారన్నమాట ఓకే అయితే చూడండి మనం ఈ వీడియో చేసుకోవడానికి గల కారణం ఏంటంటే చాలా మంది నిరుద్యోగులు ఏంటంటే ఏదైనా చిన్న చిన్న బిజినెస్ పెట్టుకుని దాన్ని అలా రన్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి చాలా మంది నిరుద్యోగులు చూస్తున్నారు వారి గురించే ఈ వీడియో అనేది చేయడం జరిగింది అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదేంటంటే బీసీలకు సంబంధించిందనమాట మిగిలిన వారికి లోన్ వచ్చినప్పుడు అంటే మిగిలిన వారికి ఇటువంటి లోన్స్ కట్ట శాంక్షన్ అయినప్పుడు కూడా నేను కంపల్సరిగా వీడియో అనేది చేస్తాను ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలి అని అనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో విషయం ఏంటంటే మీరు తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతిరోజు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా తెలుగులో ప్రిపేర్ అవ్వచ్చు మీకు ఏ జాబ్ కావాలన్నా సరే రైట్ సైడ్లో సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా దీంట్లో మీరు ఏ జాబ్ టైప్ చేస్తే ఆ జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది బ్యాంక్ జాబ్స్ పోస్టల్ జాబ్స్ ఇట్లా ఏది టైప్ చేస్తే అది రావడం జరుగుతుంది అన్నమాట ఓకే మనం వీడియోలోకి వెళితే ఏపీలో నిరుద్యోగులకు మరియు ఉద్యోగులకు ఒక అతి ముఖ్యమైనటువంటి ప్రకటన రావడం జరిగింది షూరిటీ లేకుండా రుణాలు తీసుకునే విధంగా ఒక అద్భుతమైనటువంటి అవకాశం బీసీ వారికి రావడం జరిగింది వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ నేరుగా రుణం ఇవ్వనుంది జాతీయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ఈ రుణాలను ఇవ్వనుంది 3 లక్షల నుంచి 23 లక్షల వరకు కూడా రుణం అనేది కల్పిస్తారు ఓకే అంటే మనకి 3 లక్షల నుంచి 23 లక్షలు అంటే చాలా వరకు కూడా ఎక్కువ అమౌంట్ గానే చెప్పుకోవచ్చు అయితే చూడండి రాయితీ అనేది ఎలా ఉంటుందంటే యూనిట్ విలువలో నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ మరియు అభివృద్ధి కార్పొరేషన్ 60% వరకు కూడా రుణం ఇస్తుంది అదేవిధంగా యూనిట్ విలువలో బీసీ కార్పొరేషన్ గరిష్టంగా 25% రాయితీ అనేది ఇస్తుందన్నమాట ఓకే మిగిలింది ఏంటంటే అభ్యర్థులు కట్టుకోవాల్సి ఉంటుంది 25% రాయితీ అంటే మీ అందరికీ తెలిసిందే 1 లక్ష రూపాయలలోనూ కూడా 5,000 వరకు కూడా రాయితీ అనేది ఉంటుంది రుణం ఖర్చు వచ్చేసి ప్రభుత్వం మొత్తం అంటే ఈ యొక్క లోన్కి ప్రభుత్వం చేపట్టినటువంటి ఖర్చు ఏంటంటే 55.22 కోట్లతో 404 యూనిట్ల పంపిణీ అనేది జరుగుతుంది ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు వెబ్సైట్లోనికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు వెబ్సైట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను కింద ఇవ్వడం జరిగింది ఓకే ఇదేంటంటే అన్ని రుణాలకి బీసీ ఎస్టీ ఎస్టీ అన్నిటికీ కూడా ఒక వెబ్సైట్ ఉంది బీసీలకి మాత్రం ఒక వెబ్సైట్ ఉంది 2 వెబ్సైట్ లింకుల్ని కూడా నేను పెట్టాను మీరు ఏంటంటే దీంట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఓకే ఇది ఫ్రెండ్స్ ఎవరైతే బీసీలు ఉండి మీరు కనుక ఏదైనా చిన్న వ్యాపారం చేయాలనుకుంటున్నా ఏం చేయాలనుకుంటున్నా సరే మీరు ఈ యొక్క రుణాన్ని పొందొచ్చు కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మీకు ఉన్నటువంటి ఒక ఆలోచనతో ఒక ప్లానింగ్ ఉండాలి మీకు అంటే మీరు ఏం వ్యాపారం చేస్తారు మీకు ఏ విధంగా ఉంటుంది అది రన్ అవుతుందా లేదా అంతా కూడా మీరు ఒక ప్లానింగ్లో ఉండాలన్నమాట ఒక ప్లానింగ్లో ఉండి అప్పుడు ట్రై చేస్తే అప్పుడు వస్తుంది అంతే తప్ప ఆన్లైన్లో ఏదో అప్లై చేసేవాడు ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు అన్నట్టు కాకుండా మీరేంటంటే మీకంటూ మీకు ఒక మంచి ప్లానింగ్ ఉండాలి మంచి ప్లానింగ్ ఉండి మీరు పలానా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఏంటో అదంతా కూడా మీరే చూసుకోవాలి ఇంకా మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ బిజినెస్ అనేది మీరు చేయొచ్చు కాబట్టి ఏంటంటే ఈ వీడియో అనేది మీ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందనే నేను చేశాను ఓకే మరొకసారి చెప్తున్నాను ఇది బీసీలకి సంబంధించింది ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ కూడా నేను మరొక వీడియో అనేది చేస్తాను ఆ వీడియోలో మనం అందరి గురించి కూడా మాట్లాడుకుందాం ఈ ఎస్సీ ఎస్టీ జనరల్ కేటగిరీ వీళ్ళందరికీ కూడా ఏదైనా ఉందా అని చెప్పి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము ఓకే అయితే ఇది ఫ్రెండ్స్ మనకి బీసీ కార్పొరేషన్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ మరో విషయం ఏంటంటే తప్పనిసరిగా ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవ్వగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కింద వెబ్సైట్ లింక్స్ అని కనబడుతున్నాయి కదా దీని మీద క్లిక్ చేసి మీరు చూసుకోండి ఓకే మరో విషయం ఏంటంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క తెలుగు కాంపిటేటివ్ .com వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి మీకు ఏ జాబ్ కావాలన్నా సరే సెర్చ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నెక్స్ట్